హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టార్. బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లలో మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టాప్ 5లో ఉండి రికార్డు సృష్టించిన సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఒక యూట్యూబర్గా సోషల్ మీడియాలో పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సిరి మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన తర్వాత కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి ఈమె చేసిన రొమాన్స్ ఈమెకు మరింత గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి. హౌస్లో షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి ఈమె హగ్గులు కిసుల కారణంగా అందరూ వారి గురించే మాట్లాడుకున్నారు. ఇదే పాపులారిటీతో సిరి టాప్ 5లో నిలబడింది. ఇక టాప్ 5లో ఉన్నటువంటి ఈమె టాప్ 5 కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. హీరోయిన్ రష్మిక మండన్న, దేవిశ్రీప్రసాద్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సిరిని బయటకు తీసుకువచ్చారు. బిగ్ బాస్ మొదటి వారం నుంచి నామినేషన్స్లో ఉంటూ 15వ వారం వరకు కొనసాగిన సిరిని పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇలా బిగ్ బాస్ హౌస్లో 15 వారాలు కొనసాగుతూ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి స్ట్రాంగ్గా పోటీ ఇస్తూ టాస్క్ల విషయంలో ఈమె గొడవలు పడి అందులో గెలవాలన్న పట్టుదలతో ఎంతో శ్రమించింది. ఇలా టాస్క్ల విషయంలో సిరి కొన్నిసార్లు గాయాల పాలైన సంగతి కూడా మనకు తెలిసిందే. మొండి పట్టుదలతో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో టాప్ 5లో చేరింది. సిరి బిగ్ బాస్ హౌస్కి వెళ్లకముందు వివిధ సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ సుమారు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు సంపాదించేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈమె 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినందుకు గాను సుమారు 25 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిరి ఇలా టాప్ 5లో ఉండి ముందుగా బిగ్ బాస్తో కుదుర్చుకున్న డీల్ ప్రకారం 25 లక్షలు మాత్రమే కాకుండా ఈమె ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు మరికొంత మొత్తంలో రెమ్యునరేషన్ అందించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి 15 వారాల పాటు తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి తను కంటెస్టెంట్గా బయటకు రావడంతో తనకు ఏమాత్రం బాధ లేదని సిరి బిగ్ బాస్ వేదికపై తెలిపారు. అలాగే తన తల్లి తన గురించి అన్న మాటలకు ఆ తర్వాత బాధపడిందనే విషయాన్ని నాగార్జున చెప్పగా, నాకు తెలుసు ఇది ఖచ్చితంగా మా అమ్మ మనసులో నుంచి వచ్చిన మాట కాదు అంటూ మరొకసారి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.